హాయ్ ఎవరెస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ హోమ్ మినిస్టర్ అనిత వంగలపూడి గారితో సునీత గారు భేటీ కావడం అనేది చర్చనీయాంశంగా మారింది సార్ సో ఎందుకు వీళ్ళు ఈ టైంలో భేటీ అయ్యారు వివేక హత్య కేసుకు సంబంధించి భేటీ అయ్యారని చెప్పేసి విస్తృతంగా చర్చలు జరిపేస్తారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్ మరి ఏంటి ఏం జరిగే అవకాశం ఉంది వివేక హత్య కేసుకు సంబంధించి అండ్ సునీత గారు వెంటనే మళ్ళీ చంద్రబాబు గారితో కూడా భేటీ ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు మరి బీట్ల గురించి మీ ఒపీనియన్ అనుత ప్రత్యేకించి వాళ్ళ నాన్నగారిని ఎవరు మర్డర్ చేశారు ఎలా మర్డర్ చేశారు దానికి ఉన్న ఆధారాలు ఏమిటో మొత్తం కూలసంగా కూలకసంగా చెప్పేసింది ఆవిడ ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు మరి ఎందుకు కలిసింది అనిచిని అది కూడా హోమ్ మినిస్టర్నే ఎందుకు కలిసింది అనేది మనం ఆలోచించుకుంటే వంగలపూడి అనిత ఇప్పుడు కొంచెం ప్రతిదానికి స్పందిస్తూ ప్రజలకు ఒక భరోసా ఇస్తుంది ఈరోజు సునీత డాక్టర్ సునీత గారి పరిస్థితి కానీ డాక్టర్ శర్మిళ పరిస్థితి కానీ చాలా భయ భయభ్రాంతం అయిపోయి ఉంది వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతాయో తెలీదు అది ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది మరి ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు వాళ్ళు ఉండేది ఎక్కడే ఉంటారు కనుక ఆ ప్రాంతాల్లో ఉంటారు కనుక ఆవిడకి ఒక రక్షణ కావాలి నాకు లైఫ్ థ్రెట్ ఉంది ఏ సమయంలో సరే వెళ్ళిపోవచ్చు అలాగే సర్వలో కూడా వచ్చి చెప్పి మాకు లైఫ్ థ్రెట్ ఉంది అండ్ రాజకీయాల్లో ఎదగనివ్వరు ఆయన ఎదగడు పైగా ఆయనకి ఏంటి ఆయన చెప్పిన మాట ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారే మా చెల్లెలిద్దరిని కూడా మాయ చేసి తన వైపు తిప్పుకున్నాడు అని అని చెప్తున్నాడు గనక అయితే వీళ్ళందరూ అనుకున్నా మనం అనుకున్నా అనుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు భరోసా లేకుండా అక్కడ పులివెందల్లో మీటింగ్ పెట్టగలరా అలాగే చంద్రబాబు నాయుడు భరోసా లేకుండా అంత గట్టిగా మాట్లాడు కదా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది ఎక్కడే కదా వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళ తాలూకు వాళ్ళ అందరూ కూడా ఒక కంచు కౌతవు లాగా ఉంటారు అన్నమాట అది వాళ్ళు తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు చేస్తున్నారంటే మద్దతు కాదు దే ఆర్ టేకింగ్ ది సపోర్ట్ మద్దతు వేరు సపోర్ట్ వేరు వాళ్ళ రక్షణ తీసుకుంటున్నారు అనిత కూడా కోమికి ఏంటంటే కంప్లీట్గా పర్సనల్గా కలిసి తన తాలూకు వ్యక్తిగతమైన బాధల్ని చెప్పుకోవడానికి కలిసిందని మనం అర్థం చేసుకోవచ్చు దాని మీద అనితకి ఇంకేమైనా తనకు ఉంటే ఆ అనుమానాలని నివృత్తి గాను పిలిపించుకుందని కూడా అనుకోవచ్చు కావాలి కదా ఇప్పుడు సపోజ్ వాళ్ళే అడిగింది ఎందుకు ఈ కేసు ఇంకా ఈ తాత్సారం చేస్తుంది అని చెప్పి అడిగినట్టయితే వాడు ఏదైనా ఒక డాంబికంగా సమాధానం చెప్పినట్టయితే దానికి తిరిగితే క్వశ్చన్ వేసేందుకు ఈ మెటీరియల్ ఉండాలి కదా ఆ మెటీరియల్ కోసం అని ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం ఆ ప్రశ్నలు వేయడం కోసం డాక్టర్ సునీత్ని పిలిపించడం జరిగింది మాట్లాడడం జరిగింది మరి ఆవిడతో ఏం మాట్లాడారు హైకమాండ్కి చెప్పాలి కదా ఇప్పుడు ఈవెన్ అనిత కూడా చంద్రబాబు నాయుడు తాలూకు పెర్మిషన్ లేకుండా ఆవిడకి అపాయింట్మెంట్ ఇవ్వదు కదా వాళ్ళు మన ప్రత్యర్థులమ్మా వద్దంటే వలసిందే కదా ఆవిడ అఫీషియల్ అపాయింట్మెంట్ ఇచ్చిందంటే దేర్ ఈస్ సమ్ బిగ్గర్ హ్యాండ్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఓడి చంద్రబాబు నాయుడు ఈరోజు వెను వెంటనే ఈరోజు బహుశా కలిసే ఉంటుంది డాక్టర్ సునీత సునీతను మరో చెప్పుకుంటుంది తప్పదు కదా ఇది మామూలు మామూలు తాలూకు కేసు కాదు ఇది బ్రతుకుడో చచ్చుడు తేల్చుకోవాలని నిర్ణయించుకుంది ఈరోజు ఒకవేళ డ్రాప్ చేసుకున్నట్టయితే అందరూ ఆవిడనే ఏమో అలా డ్రాప్ చేసుకున్నావు ఇంతమందిని ఇరికించేసి అని చెప్పేసి ఇలా మాట నాయన మా నాన్న ఎవరు చంపారు అన్ని ఆధారాలు ఉన్నాయి కదా ఇంకెందుకు చేస్తారు వాళ్ళు పట్టించారు పైగా ఆయన ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ఎవరైతే అనుకున్నారో ఆయన ఎంపీగా ఉన్నాడు ఒక ప్రజాప్రతినిధి ఒక పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి హంతకుడు ఉండొచ్చా అనే ప్రశ్నకి వాళ్ళ దానికి సమాధానం ఉండదు అంతకుడాని ఎలా నిరూపిస్తావు ఈ సిబిసిఐడి చేసినా ఈడీ చేసిన ఇంటెలిజెన్స్ చేసినా ఎవరు చేసినా వాళ్ళకి ఇంకేదో చాళటం లేదు చాళటం లేదంటే అందరికీ తెలిసిన విషయమే అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తే ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాడు అనుకున్నాడా చంద్రబాబు నాయుడు నంజాల్లో ఉంటుండగా ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు అరెస్ట్ చేశారు అలాంటి పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది తప్పకుండా ఆ పరిస్థితి అతి తొందరలో రావాలనే ఈ అమ్మాయి కలిసింది సార్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవబోతున్నట్టు తెలుసు కలిసింది అదే కలిసింది కదా ఇప్పుడు అంటే వివేక హత్య కేసుకు సంబంధించి కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారా తప్పకుండా అవకాశం ఉంటుందండి వీళ్ళు రహస్యంగానే మాట్లాడుకుంటారు ఎందుకంటే గవర్నెన్స్ తాలూకు వ్యవహారాలు ఏవి కూడా బయటికి చెప్పరు దట్టు బాగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిలాగా నిరంకుశత్వం లేదు ఆయనకి ప్రోటోకాల్స్ అన్నీ విధిగా పాటిస్తాడు సో మరి ఆయన చెప్పవలసిన అవసరం ఉంది ఆయన హైకమాండ్ అడుగుతాడు వాడు ఏదో తగిన సమాధానం చెప్తారు ఇట్ టేక్స్ సమ్ టైమ్ అదనేది ప్రజలందరికీ తెలిసిందే మన దగ్గర సినిమా కథలాగా సీరియల్ కథలాగా ఏదో ఒక ట్విస్ట్తో ప్రారంభించడం మళ్ళీ ముగింపు ఏదంటే అదే డెస్టినేషన్ ఇది ఒకటి సెంట్రల్ ఆ సెంట్రల్ డెసిషన్ తీసుకున్న దానికి ఆఖ మేఘాల మీద అరెస్ట్ చేస్తారు సార్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇది జరిగింది సార్ ఈ మర్డర్ అనేది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తేలేదు మరి ఈ కేసుకు సంబంధించి మరి ఇప్పుడు తేలుతుందన్న నమ్మకం చాలా మందిలో పోయింది అని అంటున్నారు సార్ లేదు అండి తప్పకుండా అంటే కేసు రెండు వేల పంతొమ్మిదిలో అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారంటే ఇరవై రెండు మంది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళ తాలూకా అవసరం సెంట్రల్ ఉంటుంది అందువల్ల కొంచెం తత్సారం చేసిన మాట మాత్రం వాస్తవమే వాళ్ళు కాదన్నా అవునన్నా ప్రజలు తెలుసు ఆ విషయం సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత చెప్పండి కనుక మళ్ళీ ఐదు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన కోడికత్తి ఏమైంది గులకరాయ ఏమైంది కోడికత్తి సీలు ఇప్పుడు ఎక్కడున్నాడు గులకరాయ సతీష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మరి అన్నీ తలుచుకుంటే అక్కడ గుంటూరులోను జిల్లాలోను ఆ అనే పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి వాళ్ళు అక్క టీచ్ చేసినదిగా బహిరంగంగా సజీవ దహనం చేశారు మరి ఆ కేసు అయింది ఎన్ని కేసులే కదా వీటి సమాధానం చెప్పుకోవాలి తప్పదు